Red and blue ready? Let us start. Come on, Kirti! Akka! Come on, Akka! Super! Congratulations. Thank you, sir. Well done. The next plan of our academy is to conduct Matti Gusti tournament. Various state players kuda participate chestaru. Kani andulo nee performance vallakante better ga undali. Okay? Sure, sir. Good. Etti Kudesh Melikesh lap chesavu chudu. Avunu. Na technique ni bale follow ayoki. Chala baaga aadeva amma. Enti mi nana kottaga car konnada? Enti hadavudi? Enti idi? కొంచెం ఉండండి, అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చేస్తాను. వద్దొద్దు, పిల్లని చూశాంగా, బ్రోకర్ చెప్పారే కుస్తీలవి మానేసిందని. లేదు లేదు, పెళ్ళయ్యాక కుస్తీ పోటీలకు వెళ్ళదు. మీ అమ్మాయి ఎందుకు కుస్తీ మానేయాలి? అందర్లా పెళ్లి చేసుకోకుండా మన దేశానికి మెడల్ సంపాదిస్తే మంచిదేగా. నేను స్ట్రైట్గా విషయానికి వస్తాను. మీ చిన్నమ్మాయిని మా వాడికిచ్చి చేస్తారా మీరు? వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. మీరు బయలుదేరచ్చు. ఎందుకమ్మా ఇలా చేసావు? పెళ్ళయ్యాక రెజ్లింగ్ ఆపేస్తుందని చెప్తున్నారు కదా. కుస్తీ పోటీకి వెళ్ళేదాన్ని చేసుకుంటే కుమ్ము వదిలి పెడుతుంది. ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు. నీకు మాత్రమే కాదు నాకు పడతాయి. మూసుకుని బండెక్కరా. చూసారా ఎన్నీ మాట్లాడుతున్నారా? అందుకే నీతో మొత్తుకున్నాను. అమ్మాయికి ఏమీ అవసరం లేదని వింటేగా. నువ్వేంటన్నయ్యా, నేనేదో దంగల్లో అమెరికాన్ అయినట్టు, నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అది గెలిచినట్టు నన్ను తిడుతున్నావు. తిట్టపోతే ప్రతి మ్యాచ్ కి నీతో పాటు అంటపెట్టిపోయా కదా. ఆపి చీతోనే కుస్తీ గించుకుంటాను. ఎందుకు తీసుకెళ్ళాను అనుకుంటున్నావు? నేను కుస్తీ పట్టేటప్పుడు చేయో కాలో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్లా. లేకపోతే దాంతో పనే ఉంది. అయినా అది సూపర్. ఎంతో మంది పెళ్లి చూపులు కొచ్చి వెళ్ళిపోయారు, ఒక్క సంబంధం కుదరలేదు. అన్నయ్య నువ్వేం దిగులు పడకు, కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్గా నా బాధ్యత. ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు, దాన్ని పెళ్లి చేస్తావా? భయం వేస్తుందిరా, ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోతావు అని భయం వేస్తుందిరా. తలుచుకుంటా డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? మిస్టర్ సరోజిని, మీ హస్బెండ్ కి ఇది సెకండ్ అటాక్, బట్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. మీరేం భయపడాల్సిన పని లేదు. ఒక 2 డేస్ అబ్జర్వేషన్ లో ఉంటే సరిపోతుంది. కానీ పేషెంట్ కి స్ట్రెస్ కలగకుండా చూసుకోండి, ఓకే? ఇవాళ హాస్పిటల్లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నా వల్లే. కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం. చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ, 18 ఏళ్ల నాటి కథ. కీర్తికప్పుడు 6 ఏళ్ళు. నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయ్ కూర్చీని అని కీర్తి అనేది. మా మధ్య బాండింగ్ అలా ఉండేది. స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావటం, గోరు ముద్దలు పెట్టడం నుంచి నిద్రపుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే. ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు. కుస్తీ ఈజీ అనుకుని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను. కానీ నా మనసు సహకరించినంతగా నా బొజ్జ సహకరించలేదు. పోటీలో నా ప్రతాపం చూసిన గురువుగారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు. నువ్వు కుస్తీ పోటీకి పనికిరావు, నీకు సచ్చినా కుస్తీ రాదు, వెళ్ళి వేరే పని ఏదైనా చూసుకో. ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్న నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని నమ్మాను. అయినా ఓడిపోతూనే ఉన్నాను. పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయింది. ఎందుకు బాబాయ్ అలా చేసావు? వాడు మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు? బలాన్ని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకొని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా. ఈ ఐడియా నాకెందుకు తట్టలేదబ్బా? నువ్వు సూపరే, ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు. నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ. చివరిదాకా
ఆ కల కలగానే మిగిలిపోయింది. నాకు కుస్తీ అబ్బలేదు గానీ నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తాబహార్గా వచ్చింది. స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నాకు. ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది. అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుందనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది. రెజిలింగ్ అంటే మగాళ్ళ ఆట అమ్మా, నీకెందుకు చెప్పు? ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు. అలా గ్రౌండ్ లోకి వచ్చి చూడండి, అన్ని ఆటలు ఒకటి. నోరు మైవే కుస్తీ కిస్తీ అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్నెవడు చేసుకుంటాడు చెప్పు. కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు. పిల్ల కుస్తీ పడుతుందా? లేదు, కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది. క్రాపు చేసుకుని మొగరా ఇళ్ళ ఉంది. ఎందా ఇది? 100 పవన్ స్వర్ణం, 10 లక్షల రూపా, ఒరు ఇన్నోవా కార్. ఇదినొక్క ఓకే ఆనంగిల్ కళ్యాణం ఆలోచికం. కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానిగా నాకు అవమానం. ప్లీజ్ మీరు బయలుదేరండి. కుస్తీ, డౌరీ ఈ లిస్ట్ లోకి ఈటీజింగ్ కూడా చేరిపోయింది. కాలేజీలో కొంతమంది కుర్రాళ్ళు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్రపట్టు. కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్ లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసింది. ఇంకీ కేరళలో ఏ మలయాళితులుగా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోడు. నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది. మనకేంటి కష్టాలు? ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. డాక్టర్ ఏమన్నాడమ్మా? తొందరలోనే పోతానన్నాడా? ఏంటి మీరు? నేను చచ్చిపోతానని బాధ నాకు లేదమ్మా. తొందరలోనే నీ పెళ్లి చేసి బాధ్యత తీర్చి ఉంటే సంతోషంగా కనుమోస్తానమ్మా. మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా. ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాతేనమ్మా. మీకెలా? ఒక రెస్లర్గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్కి వెళ్ళగలను, నన్ను నమ్మండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా. నీ తాడుపట్టింది కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. నువ్వు ఈ రెస్లింగ్ మానేయమ్మా. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్ళదని చెప్పినందుగా పోటీలోనే కదా పాల్గొనొద్దన్నాడు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వాళ్లే. ప్రతిరోజు నీ మొగుడితో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు. నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదానివా? పట్టకుండా పనవుతుందా? నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు పాపం. ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక వెదవా రాకుండా పోతాడా చెప్పు.